Hey channel, welcome to my guys. Hello, bhaiya. Man, Bigg Boss achche singko ka yem dero dilate start ho bhotne. But yen jaisnar wali kani edward updates hai to asna ya. Ye maindra. ఏమో వచ్చి ఎవరైనా ఏవే షూట్ లైన్ అండ్ అలాగే ఎవరెవరు వెళ్ళబోతున్నారు సో ఇంకెవరన్నా కొత్త కంటెస్టెంట్స్ యాడ్ అయ్యారా లేదని మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటుంది. మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. సో మన ఛానల్ కారణం కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి భయ్య. సో వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసి యూట్యూబర్స్కి సపోర్ట్ అయితే ఇవ్వండి భయ్య. ఓకేనా? సో మనం అయితే ఇప్పుడు అప్డేట్స్కి అయితే వెళ్ళిపోతాం. ఒక మనకి బిగ్ బాస్ సీజన్ 6 నుంచి ఏ ఫస్ట్ అప్డేట్ ఏదైతే ఉందో అంటే మనకి ఇది నైట్ జరిగింది. సో అండ్ అలాగే మన బాలాదిత్య గారు వెళ్తున్నట్లు కొత్త కంటెస్టెంట్ ఇతను. సో మన అప్డేట్ ఇవ్వలేదు మన వీడియోస్లో, బట్ ఇన్స్టాగ్రామ్లో అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన బాలాదిత్య గారు అయితే వెళ్ళడం జరుగుతుంది బిగ్ బాస్ సీజన్ 6కి. ఇతనికి సంబంధించిన ఏవి షూట్ ఏదైతే ఉందో అది మనకి నైట్ అయితే ఫినిష్ అవ్వడం జరిగిందంట. సో ఇతనికి సంబంధించిన సాంగ్స్ ఎవరెవరు ఏ సాంగ్స్ వేస్తున్నారని మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం దగ్గరికి వచ్చిన తర్వాత. సో ఎవరు ఏ సాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు, ఎవరిదైనా జర్నీ వీడియో ఉంటుందా, అవన్నీ మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం భయ్య. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి బాలాదిత్య గారి ఏవి అయితే నైట్ అయితే ఫినిష్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే బిగ్ బాస్ బజ్కి ప్రోమో వచ్చింది భయ్య. బట్ ఎప్పుడు మనకి లాస్ట్ సీజన్లో ఏమొచ్చిందంటే బిగ్ బాస్ బజ్కి ప్రోమో మన ఎవరు డైరెక్టర్ అయితే చెప్పడం జరిగింది, అతని హోస్ట్ని చివెట్టడం జరిగింది. మన నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన బిగ్ బాస్ బజ్కి మాత్రం హోస్ట్ని అయితే చివెట్టలేదు, డైరెక్టర్ అయితే వచ్చేసిందనమాట. మన హర్యానా అయితే లాస్ట్ సీజన్కి హోస్ట్గా అయితే ఉంది కదా, సో తనే డైరెక్టర్ కూర్చొని మనకి బిగ్ బాస్ బజ్ స్టార్ట్ అవ్వబోతున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చింది. బట్ ఈసారి అలా అయితే ఇవ్వలేదు, జస్ట్ బిగ్ బాస్ బజ్ కమింగ్ సో అంటే ఈ డేట్ నచ్చుతుందని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీపికా పిల్లి అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగింది బిగ్ బాస్ సీజన్ 6 నుంచి అప్డేటు. ఆమె ప్లేస్లో మనకి వర్షిణి అయితే వస్తుందనమాట. సో అని అప్డేట్, మరి వర్షిణి అయితే వస్తున్నట్లు అప్డేటే, బట్ పింకీ దీపికా పిల్లి ఉన్నా లేదనేది మాత్రం తెలియట్లేదు. సో కొంతమంది ఉందంటున్నారు, కొంతమంది లేదంటున్నారు అనమాట. సో అట్లా నడుస్తుంది, మరి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నలుగురు కంటెస్టెంట్స్ అయితే ఏవి షూట్స్ అయితే ఫినిష్ అయ్యాయి. బట్ ఏవి షూట్ చేసిన వాళ్ళందరూ బిగ్ బాస్ సీజన్ 6లో ఉంటారని చెప్పలేం భయ్య. సో సడన్గా వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ అయినా ఎక్కడన్నా ఏదైనా తిరిగినా డ్యాన్స్ వేస్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం అయినా కూడా సో వాళ్ళని అయితే కొంచెం ఆఫ్ చేస్తారు, కొన్ని డేస్ ఆఫ్ చేయొచ్చు లేదంటే మొత్తానికి ఆఫ్ చేయొచ్చు. సో అవన్నీ చూసుకుని వాళ్ళు ఎక్స్ట్రా కంటెస్టెంట్స్ కూడా తీసుకుంటారు భయ్య. అట్లాగే అయితే ఉంటుంది, వాళ్ళు మొత్తం ప్రిపేర్డ్గా అయితే ఉంటారు అనమాట. సో అలా చేయకపోతే మరి బిగ్ బాస్ ఎంత సక్సెస్గా అయితే నడదు కదా. సో అన్నీ వాళ్ళ ముందేనే తీసుకుని ఉంచుకుంటారు జాగ్రత్తలు. సో ఒకవేళ ఏదైనా అయినట్లయితే వాళ్ళని అయితే ఆఫ్ చేస్తారు, మిగతా వాళ్ళని అయితే పంపించడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళు లక్కుండా ఏం అవ్వకుండా వస్తే వచ్చేస్తారు, వాళ్ళకి ఇంకా ఈ సంవత్సరం వెళ్ళాలని లేకపోతే మాత్రం ఏదైనా జరగచ్చు. ఓకేనా? సో అట్లా అయితే ఉంటుంది. చాలామంది డ్యాన్స్ అలాంటివి అయితే అయినాయి, 4 మెంబర్స్ అయినాయి. సో వీళ్ళు ఆల్రెడీ క్వారంటైన్కి అయితే వెళ్తున్నారు. అయిపోయిన వాళ్ళందరూ డైరెక్టర్ మనకి డిఫరెంట్ హోటల్స్ అయితే క్వారంటైన్కి అయితే వెళ్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్జే సూర్య కన్ఫర్మ్ అయినట్లు అప్డేటు. 10 నైట్ అసలు ఏవి జరగాలి సో ఫ్రైడే, బట్ మనకి అది క్యాన్సిల్ అయింది. అండ్ అలాగే దీపిక పిల్ల అంటే పింకీ, ది పింకీ అంటే మీకు తెలుసు కదా చైల్డ్హుడ్ క్యారెక్టర్, తన ఒరిజినల్ నేమ్ ఇంకా మనం తెలుసుకోలేదు, సంధ్య ఏదో సంథింగ్ అనుకుంటా. సో ఆమెదైతే ఏవి షూట్ అయితే ఫినిష్ అయింది మనకి ఆమెదే అయింది, బట్ ఏం సాంగ్స్ అనేవి మనం ఇంకా తెలియదు. సో చూద్దాం మనకి ఫైనల్కి వస్తుంది. సో ఎవరెవరు ఏ సాంగ్స్ లిస్ట్ చేస్తున్నారని మనకి లిస్ట్ అయితే ఇస్తాను. అండ్ అలాగే మన ఆర్జే సూర్య గారు కన్ఫర్మ్. అండ్ అలాగే ఇతను వచ్చేసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందన్నట్లు అప్డేట్ ఆర్జే సూర్య గారిది. సో చూద్దాం మరి ఇతను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారా లేదా అనేది. ఓకేనా? సో ఇవి ఇప్పుడు వరకు వచ్చిన అప్డేట్స్. అండ్ అలాగే బిగ్ బాస్ సీజన్ 6 ఇంకొక 5 ఇయర్స్ వరకు మన బిగ్ బాస్ స్టార్మా అండ్ అలాగే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ దీన్ని పర్మిషన్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో మనకి ఇంకొక 5 ఇయర్స్ కన్ఫామ్గా బిగ్ బాస్ సీజన్ 6 స్టార్మా లైన్ అయితే రావడం జరుగుతుంది. సో వీళ్ళకి 5 ఇయర్స్ కాంట్రాక్ట్స్ అయితే ఉంటాయి. సో మీకు తెలిసిందే కదా మీలో ఎవరు కోటేశ్వర్లు స్టార్మాలో వచ్చింది, తర్వాత మన జెమినీలకు అయితే తెలియదు. సో అట్లా విధంగానే సో బిగ్ బాస్ సీజన్ 6 ఈ సంవత్సరం కూడా ఇంకొక 5 సంవత్సరాల వరకు మన డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అండ్ అలాగే స్టార్మా లైన్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది భయ్య. సో ఓకేనా? సో ఇవన్న మన బిగ్ బాస్ సీజన్ 6 లేటెస్ట్ అప్డేట్స్. సో ఇంకా వస్తూ ఉంటే అప్డేట్స్ అండ్ అలాగే కంటెస్టెంట్స్ కూడా చేంజ్ అవుతున్నారు. సో మారతా అయితే వస్తున్నారు అనమాట. చూద్దాం మరి ఎవరెవరు మారతారు, ఏం జరుగుతుంది అనేది మన బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత చూద్దాం భయ్య. ఓకేనా? అట్లా అయితే ఉంది మరి ఇప్పుడు వచ్చిన అప్డేట్స్. ఓకే, సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో లైక్ చేయాలి కూడా మర్చిపోయినట్లయితే ఒకసారి లైక్ చేసేయండి భయ్య. ఓకేనా? సో ఇవన్నమాట మొత్తానికి మన బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు వరకు నడుస్తున్న అప్డేట్లు. ఓకే, సో మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి. జై హింద్.